నమస్తే. కామన్ మ్యాన్ ప్రోగ్రామ్కి స్వాగతం. నేను మీ అభి. ఈరోజు నేను కామన్ మ్యాన్లో మాట్లాడాలనుకుంటున్న అంశం నిన్న వీర్రాజు గారు మాట్లాడిన హిందుత్వం గురించి. నిజంగా హిందుత్వం గురించి ఆయన మాట్లాడుతుంటే ఒక హిందూవాదిగా నేను సంతోషపడినా కానీ ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఒక ఇంత ఆశ్చర్యానికినో అసహనానికి కూడా గురి చేసింది. ఎందుకంటే హిందుత్వాన్ని ఆయన భుజానికి ఎత్తుకున్నారు. నిజమే, అంతర్వేదిలో జరిగినటువంటి సంఘటన ఏదైతే రథాన్ని దగ్ధం చేయటం అనే అంశం ఏదైతే ఉందో అది నిజంగా బాధపడాల్సిన విషయం. దాని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఆ సంఘటనకు పాల్పడిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, అది ప్రమాదవశాత్తు జరిగినా లేదా ఆకతాయిల పని అయినా సరే, దానికి బాధ్యులని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సింది. దీని మీద రాజకీయ పక్షాలు, ప్రజలు పోరాటం కూడా అభినందనీయం. కానీ ఇక్కడ బీజేపీ చేసిన ఒక తప్పు అని నాకు అనిపించింది ఏంటంటే హిందుత్వాన్ని భుజానికి ఎత్తుకోవటం, హిందూయిజాన్ని తీసుకొచ్చి ప్రజలందరి మీద వృద్ధి. అంటే ఇప్పటివరకు కుళ్ళు రాజకీయాలతో, కుల రాజకీయాలతో ఏపీ రాజకీయాలు ఆల్రెడీ భ్రష్టు పట్టిపోయాయి. ఇప్పుడు ఈ మతం మకిలి కూడా అంటించి ఏపీ రాజకీయాలు మరింత నాశనం అయిపోయే విధంగా తీసుకెళ్తున్నారా అని అనిపించింది. ఎందుకంటే దేశంలో చాలా చోట్ల కూడా మత అల్లర్లు కానివ్వండి, మతానికి సంబంధించిన గొడవలు కానీ జరిగిన దాఖలాలు, సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఏపీ అందుకు మినహాయింపు. అలాంటి గొడవలు కూడా చాలా తక్కువ. కానీ ఈరోజు బీజేపీ ఎత్తుకున్న హిందుత్వం ఏదైతే ఉందో దానివల్ల మతానికి సంబంధించిన గొడవలు అయ్యే అవకాశం, ఆస్కారం లేదు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే హిందూయిజం మీద మాట్లాడితే మేమే మాట్లాడాలి. ఎందుకంటే మాకు మాత్రమే ఆ హక్కు ఉంది. చంద్రబాబు నాయుడు గతంలో ఆలయాలను కూలదోశారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాస్టర్లకి జీతాలు ఇవ్వటం ద్వారా క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తున్నాడు అన్నట్లు మాట్లాడారు. హిందూయిజం మీద మాట్లాడుతున్న నేతలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక అంశం, కేవలం హిందూ ఓటర్లే మాకు ఓటేయండి, క్రైస్తవులు ముస్లింలు మాకు ఓటేయాల్సిన అవసరం లేదు, కేవలం హిందువులు మాత్రమే మాకు ఓటేయండి అని చెప్పగలిగిన రోజు హిందుత్వాన్ని భుజానికి ఎత్తుకోండి. మనది సమాఖ్య దేశం. ఎందుకంటే భిన్న సంస్కృతులు కలిగినటువంటి ఈ దేశంలో, భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి ఈ దేశంలో ఒక హిందుత్వాన్ని భుజానికి ఎత్తుకొని ఒక హిందూ మతాన్ని ప్రచారంగా, ఒక ఎజెండాగా చూపించి ప్రజల్లోకి వెళ్ళటం అనేది అంత గొప్ప విశేషం అయితే కాదు. సోము వీర్రాజు గారు చాలా గొప్ప మనిషి, చాలా బాగా మాట్లాడే వ్యక్తి ఆయన. ఆయన కూడా ఓ హిందుత్వాన్ని భుజానికి ఎత్తుకున్నారు. నిజానికి ప్రజాక్షేత్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటి మీద పోరాడచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇసుక మాఫియా అనేది జరిగింది అనేది సుస్పష్టం. ఇసుక కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, లిక్కర్ మాఫియా కానివ్వండి, ఇలా రకరకాలు అవే అని కాదు, ప్రజాక్షేత్రంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం ఉన్నాయి. వాటి మీద పోరాటం ద్వారా, వాటి మీద మీరు ఉద్యమాలు చేయటం ద్వారా ప్రజల్లోకి వెళ్ళండి. అంతేకాకుండా రాజధాని అంశం మీద దాదాపు 270 రోజుల నుంచి అక్కడ ప్రజలు అంత ఉద్యమాలు చేస్తుంటే ఈ బీజేపీ నాయకులు నోరెత్తలేదు. నిజమేనండి, ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్ళటానికి ఒక ఎజెండా కావాలి. మీ ఎజెండా హిందుత్వం అయితే నా సలహా హిందుత్వం మీద వెళ్ళకండి. ఎందుకంటే తిరుపతి మహాసభలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని మాటిచ్చారు. ఆనాడు వెంకయ్యనాయుడు గారు కూడా దాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు, ఇప్పటి ఉపరాష్ట్రపతి ఆయన. ఆయన కనుక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండుంటే ఆంధ్రాకి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఎంతో కొంత మేలు జరిగేది. కానీ ఆయన ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవటం అది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం. మీరు నిజంగా ప్రజల్లోకి వెళ్ళి ఓటు బ్యాంకు, ఓటు షేర్ పెంచుకోవాలనుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే, మీరు బలపడాలనుకుంటే ప్రత్యేక హోదా మీద మాట్లాడండి. ప్రత్యేక హోదా అనే అంశాన్ని భూస్థాపితం చేసి ఈరోజు హిందుత్వాన్ని, లేకపోతే మరో అంశాన్ని కాడికెత్తుకొని దాన్ని ప్రజల మీద రుద్దమాకండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గణపతి ఉత్సవాలు ఎలా చేసుకుంటారో రంజాన్ని అలాగే చేసుకుంటారు, రంజాన్ని ఎలా చేసుకుంటారో క్రిస్మస్ని కూడా అలాగే చేసుకుంటారు. మా మధ్య అటువంటి మతాలకు సంబంధించినటువంటి వైరుధ్యాలు, భేదాభిప్రాయాలు లేవు. వాటిని హిందుత్వం అనే దాన్ని మీదకు తెచ్చుకొని దాన్ని మోస్తూ ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో, వాళ్ళు ఎలాంటి మీరు భావోద్వేగాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారో మాకు అర్థం కాలేదు. ఏదేమైనా బీజేపీ రాష్ట్రంలో ఎదగాలి అనుకుంటే ప్రత్యేక హోదా లాంటి అంశం తీసుకోండి, ప్రజా పోరాటాల మీద ఫోకస్ చేయండి. అంతేగాని ఒక చోట అంతర్వేదిలో జరిగినటువంటి అంశం నిజంగా బాధపడాల్సిందే, దాని మీద న్యాయం జరగడానికి పోరాడండి. 60 నాటి రథం కాలిపోయింది, బాధ ఉంటుంది, కానీ దానికి పరిష్కారం చూడండి, దానికి చర్యలు తీసుకోండి. అంతేగాని దాన్ని ఒక బూచిగా చూపించి మత రాజకీయాలకి, మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలకైతే మీరు శ్రీకారం చుట్టొద్దు అని ఒక కామన్ మ్యాన్గా నా అభిప్రాయం. ఇది నేటి కామన్ మ్యాన్. మా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా వార్తల కోసం ఏపీటీఎస్ న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.